రాజస్థాన్ లో అజ్మీర్ నగరంలో గల హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలో నెల్లూరు రూరల్ మైనార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిద్దరెడ్డిల కోసం ప్రార్థనలు చేశారు. ఈ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ వారి దర్గాలో చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ ఆసిఫ్ బాషా ఆధ్వర్యంలో జరిగింది. రాజస్థాన్ లో అజ్మీర్ నగరంలో గల హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలో నెల్లూరు రూరల్ మైనార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిద్దరెడ్డిల కోసం ప్రార్థనలు చేశారు. ఈ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ వారి దర్గాలో చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ ఆసిఫ్ బాషా ఆధ్వర్యంలో జరిగింది. రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్లో ఆసిఫ్ భాయ్ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్ ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ విజయం సాధించాలని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది. ఆ విధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అజ్మీర్ షరీఫ్లో ఖాజా గరీబ్ నవాజ్ వారి సమక్షంలో చాదర్ని సమర్పించడం జరిగింది. ఇప్పుడే ఆ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోసం వాళ్ళ కుటుంబం బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి, ఆయన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కలిసి ఇక్కడ దువా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ దువా చేసి అందరి దేవుణ్ణి కూడా కోరుకోవడం జరిగింది. అందరం కూడా బాగుండాలని, రాబోయే కాలంలో మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరెన్నో ఉన్నత పదవులు ఆయనకి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా మంచి పనులు చేసి ప్రజల దగ్గర మంచి మన్నలను పొందాలని, మళ్ళా కూడా 2029లో కూడా ఇదే ప్రభుత్వం విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరిని కూడా ఇక్కడ కోరుకోవడం జరిగింది.